डेंजर पुरुगो दिनां सर्कारोलु डाक्टर्लु चेप्तने उन्नारु दानिकी इप्पटिदाका मंदु लेदु उन्न मंदल्ला అది మనకు అంటుకోకుండా చూసుకునుడే అని మొత్తుకుంటనే ఉన్నారు. ఇప్పటిదాకా కరోనా వచ్చినోళ్ళకి కూడా రోగనిరోధక శక్తి పెంచే మందులు ఇచ్చుకుంటా కరోనా నుంచి కాపాడుతున్నారు. అయితే ఇట్లా పడుచుపడుచోళ్ళకైతే ఏం కాదు గానీ ముసలోళ్ళకైతేనే చాలా కష్టం. కానీ హిందూపురంలో ఒక 85 ఏళ్ల అవ్వ కరోనాను జయించి డాక్టర్లే పరేషాన్ అయ్యేటట్టు చేసింది. గడక బువ్వ, గంజి మెతుకులు, తెల్లజొన్న రొట్టె, పులవోసిన అంబలి ఇది ఎనకటొల్ల తిండి. అట్లనే ఇళ్ళకో సూది లేదు, గోళీ లేదు. రోగమనే మాటే ఆ మనుషులకు తెలియదు. ఎప్పుడో ఓసారి జ్వరమో దగ్గో వస్తే అది ఎట్లొచ్చిందో అట్లనే పోవాలి. అట్లుండే ఒక్కొక్కరు తన రోగ నిరోధక శక్తి అదే ఇప్పుడు మందు బువ్వ, డాల్డా బిర్యానీ, కంచుట్ల కాల్చిన పూరీలు, సల్లసల్లని పౌడర్ జ్యూసులు. ఇక చెప్పు మనుషులు ఎంత వీక్గా ఉంటారో. అందుకే కరోనా చేయబట్టి కొందరు జీవిస్తున్నా గానీ రోగ నిరోధక శక్తి మస్తుగున్న ఈ 85 ఏళ్ల అవ్వ కరోనాను జయించింది. ఈ మది అనంతపురం జిల్లా హిందూపురం. ఇలా కొడుకు కరోనా వచ్చి జీవించిండు. అయితే ఈ కరోనా వైరస్ అలా కొడుకు నుంచి ఈమెకు, ఆమె మనమనికి, అట్లనే అంబులెన్స్ డ్రైవర్కు, ఇంకో ఇద్దరికి అంటుకున్నది. అందుకే వీళ్ళను దవాఖాన నుంచి డాక్టర్లు దినం ట్రీట్మెంట్ చేసిండ్రు. ఇక దీంతో 5 జప్పునే కోలుకున్నారు. మిగిలిన 4 ముచ్చట పక్కన పెడితే 85 ఏళ్లున్న ఈ అవ్వ కోలుకునుడు చూసి డాక్టర్లే పరేషాన్ అయ్యిండ్రు. ఈ వయసులున్నలకు కరోనా అంటుకుంటే బతుకుడు కష్టమవుతుంది. అయినా కూడా ఈ అవ్వ కరోనా మీద గెలిచి వెనకటి పవర్ ఎట్లుంటుందో చూపించింది. ఇప్పుడు ఈ అవ్వకు కరోనా టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కూడా సంతోషంగా ఉన్నదన్నారు. ఈ అవ్వను చూసి అందరు ధైర్యం తెచ్చుకోవాలి, కరోనా వచ్చిందని భయపడొద్దని చెప్పిండు. చూసిండ్రు కదా జనాలు, కరోనా వచ్చిందని కుంగిపోకుండా ఎవరు మనం ధైర్యంగా ఉంటే వచ్చిన కరోనా వచ్చినట్టే పోతుందని చెప్తున్నారు.